వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ ఐఐటీలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇక్కడ 2.5 వేల మంది పనిచేస్తుండగా 900 మందిని సొంత ప్రాంతాలకు తరలించారు. మిగతా వారిని సైతం తరలించే పనిలో ఉన్నారు. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. మన కార్మికులను గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి ఇప్పుడు తరలించారు. ముఖ్యంగా గత 3 నెలలుగా తమకు వేతనాలు రావడం లేదంటూ, అలాగే నిత్యావసర సరుకులతో సహా తమకు ఏమీ ఇవ్వడం లేదంటూ 3 రోజుల క్రితం తీవ్ర ఆందోళనకు దిగారు. దాదాపు లాక్డౌన్ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి సంబంధించిన ఐఐటి భవన నిర్మాణంలో దాదాపు 2500 మందికి పైగా కార్మికులు ఈ ప్రాంతంలో పనిచేస్తుంటారు. నా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. వీరందరూ కూడా తమ లాక్డౌన్ విధించిన వెంటనే తమ ప్రాంతానికి వెళ్ళిపోతామంటూ ప్రారంభంలో లాక్డౌన్ విధించిన వెంటనే ఆందోళన చేశారు. అయినప్పటికీ నిబంధనల ప్రకారం ఇక్కడే ఉండాల్సిందిగా అధికారులు సూచించిన నేపథ్యంలో వారు మొన్నటి వరకు ఇక్కడే ఉన్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం సడలింపించిన నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా పూర్తిగా రాత్రి 12 గంటల ప్రాంతంలో జార్ఖండ్కు సంబంధించిన కార్మికులు దాదాపు 900 మంది కార్మికుల్ని తరలించడం జరిగింది. జిల్లా కలెక్టర్ హనుమంతరావు అలాగే ఎస్పీ చంద్రశేఖర్రెడ్డితో పాటుగా మిగతా అందరూ కూడా వీరిని ఇక్కడ నుంచి బస్సుల్లో లింగంపల్లి వరకు వెళ్ళి తీసుకెళ్ళి లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి రైల్వేలో జార్ఖండ్ పంపించడం జరిగింది. సంబంధించిన తెలుసుకుని చెప్పండి. రాత్రి కితే రాత్రి కితే జన్ చెల్ గయా పైసా పర్మిట్ నహీ దియా హిసాబ్ సబ్ కుచ్ నహీ దియా సిర్ఫ్ పర్మిట్ నహీ దియా హిసాబ్ సబ్ కుచ్ నహీ దియా సిర్ఫ్ పర్మిట్ భేజా హై గాడి సర్ కితా మైనా కా హిసాబ్ ఆనా తుమ్హారకు దో మైనా కా హిసాబ్ ఆనా మేరకు అభి దేనికి లిపోతా తో ఆజ్ కల్ ఆజ్ కల్ కాతా నహీ దేతా హమ్ లో జో గయా ఉస్కా పర్మిట్ నహీ జనతే లేకున్ హమ్ లోగో కా పైసా అభి తక్ నహీ మిలా కార్మిక్ అభి తక్ నహీ మిలా. బోలా లాక్డౌన్ కే పైసా మిలేగా యహాన్ పర్ పులిస్ బరీ ఆఫీసర్ హై వో భీ ఆకే బోలా కి తుమ్కో తంఖా బరాబర్ మిలేగా, రాషన్ భీ మిలేగా, రాషన్ థోడా బహుత్ మిల్తా హై, లేకిన్ హమ్ లోగో కా జేబ్ మే పైసా నహీ థా. పర్సు ఏక్ ఎంఎల్ఏ భీ ఆయా థా, యహాన్ కా సర్పంచ్ జీ ఆయా థా, వో భీ బోల్ కే గయా జో తుమ్ లోగో కా పైసా ఆజ్ కే తక్ పైసా మిలేగా, 30 తారీఖ్ తక్ పైసా మిలేగా. కల్ జబ్ ఆఫీస్ మే గయే హమ్ లోగో కా కుత్తు కి జైసా వ్యవహార్ కియా, వో లోగ్ హమ్ లోగో కా ఆద్మీ నహీ సమజ్తా హై. तो हम लोग को पीछे सहारा देने वाला कोई परिवार है, सहारा देने वाला कोई नहीं है. तो सर पैसा नहीं मिलेगा तो हम लोग का यहाँ धूमधाम रख के मरना है. इधर हम लोग मरेंगे क्या? 3 महीना से अभी पैसा नहीं मिला है. रात में गए ना, उनको दे दिया क्या? अब उन लोग गया कि नहीं दिया कि नहीं, उन लोग के मालूम नहीं है सर. अब हम अपने लोग के ऐसे जो कि हम लोग को नहीं मिला है, अब हम लोग के भी बिहार पहुँचाइए और क्या. हाँ सर, उसने आया बोला खाता खुलेगा, वो 100-100 रुपया कम से कम एक कॉलोनी के अंदर से 4 लाख रुपया वो लेके गया. एक भी अकाउंट कुछ मालूम नहीं, पैसा भी उसमें नहीं है, सब खा के ये लोग भग गया. रुपया कौन दिया? तुम दिया? हम सब वर्कर दिया, जितने एलएनटी का वर्कर है उतने पूरे 100-100 रुपया दिया, किसी का अकाउंट नहीं. फिर उसको बाद एक कॉलोनी इंचार्ज है, उसने बोला सबको आएगा, अभी तक 1 रुपया का कोई आधार नहीं है. हम लोग कहाँ से क्या करेंगे, कैसे रहेंगे, कहाँ भूखे मरेंगे. ये लोग पूरा आदमी लेके मिल के लेके गए 3-4 लाख रुपया. बोलने के लिए जाता है तो कॉलोनी इंचार्ज पूरा लोग को मारता है, मार के भगा देता है. वो उधर मेरा उस दिन बीमारी हो गया था, इधर दवाई लेने के लिए गया, वो बोला इंचार्ज कॉलोनी इंचार्ज बोला मेरे को गांव से 2000 भेज, उसका बाद तेरे को दवाई खाना लेके जाऊंगा. फिर मेरा कंडक्टर 5 रुपया दिया, वो किधर से लेके आएगा इतना पैसा. इकड़ उन्न कार्मिकुलु मात्रं కనీసం 3 నెలల వేతనాలు ఇచ్చి తమను సొంత ప్రాంతాలకు పంపాలని ప్రస్తుతం కోరుతున్నా. పంపించిన వాళ్ళను ఇలాగూ జార్ఖండ్ సంబంధించిన కార్మికులందరినీ పంపించి వేశారు. 1 రూపాయి ఇవ్వకుండా కనీసం తమకైనా వేతనాలు ఇచ్చి పంపించాలంటూ ఇక్కడ ఉన్న కార్మికులంతా కూడా ప్రాధాయపడుతున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అసలు ఐఐటి కార్మికుల వేతన రావాల్సిన వేతనాలతో పాటుగా వీరి దగ్గర నుండి వసూలు చేసిన మొత్తాన్ని కూడా తిరిగి ఇప్పించాలని కార్మికులు కోరుతున్నారు. కనపరిస్తుంది వినోద్తో విష్ణు, టీవీ5 సంగారెడ్డి.